బ్రేకింగ్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు అలర్ట్ మెసేజ్ వచ్చిందంటూ ఆయన ఫిర్యాదు చేశారు. గతంలోనూ 2 సార్లు పోలీసులు పిలిచి వివరాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈరోజు స్టేషన్కి రావాలని పోలీసులు పిలిచారని చక్రధర్ గౌడ్ తెలిపారు. ఇక సిద్దిపేటలో హరీష్రావు ఓడిపోతాడనే భయంతోనే ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సిరాజ్ అందిస్తారు. సిరాజ్, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం రాజకీయంగా ప్రకంపనలు వినిపిస్తున్నాయని చెప్పుకోవాలి. అయితే తాజాగా చూసుకుంటే మరోసారి టీఆర్ఎస్ అగ్రనేత పేరు తెరపైకి వచ్చిందని చెప్పుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ పై గతంలో బీజేపీకి, అదేవిధంగా జూబ్లీహిల్స్ ఏసీపీకి, సిద్దిపేట కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ మాత్రం టీఆర్ఎస్ సీనియర్ లీడర్ హరీష్రావుపై ఫిర్యాదు చేశారు పోలీస్ స్టేషన్లో. తన ఫోన్ ట్యాపింగ్ అయినట్టు అలర్ట్ మెసేజ్ కూడా వచ్చిందని, మాజీ మంత్రి హరీష్రావు తన ఫోన్ ట్యాప్ చేయించినట్టు ప్రధానంగా ఫిర్యాదులో మెన్షన్ చేశారు చక్రధర్ గౌడ్. అదే గతంలో 2 సార్లు పోలీసులు విచారణ చేశారు. పోలీసుల ఆదేశంతో సోమవారం మరోసారి ఏసీపీ ముందుకు చక్రధర్ గౌడ్ విచారణకు హాజరయ్యారు. అయితే చక్రధర్ గౌడ్ మాత్రం కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే సిద్దిపేటలో హరీష్రావు ఓడిపోతారనే భయంతోనే తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ కూడా చక్రధర్ గౌడ్ సంచలనమైన కొన్ని ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ సర్కార్ చేసిన రంగనాయక్ సాగర్ సంబంధించిన స్కామ్ ఏదైతుందో ఆ స్కామ్ తాను బయట పెట్టినందుకే దీనికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేయించారంటూ కూడా చక్రధర్ గౌడ్ సంచలనమైన ఆరోపణలు చేశారు. అయితే సినిమా ఇండస్ట్రీ సంబంధించిన వారి ఫోన్ చూసుకుంటే మాత్రం కేటీఆర్ ట్యాపింగ్ చేయించారు. పొలిటికల్ వ్యవహారానికి వస్తే మాత్రం హరీష్రావు ఫోన్ ట్యాపింగ్ చేయించారంటూ కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు చక్రధర గౌడ్. హరీష్రావును పిలిచి విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు టోటల్ వివరాలన్నీ బయటకు వస్తాయంటూ కూడా చక్రధర్ గౌడ్ మాత్రం సంచలనమైన ఆరోపణలు చేశారు. గతంలో 2 సార్లు పోలీసులు పిలిచి వివరాలు తీసుకున్నారు, తనకు సంబంధించిన వివరాలు కూడా తీసుకున్నారంటూ కూడా చక్రధర గౌడ్ అయితే చెప్పారని కూడా చెప్పుకోవచ్చు. ఆయన ఎటువంటి ప్రశ్నలు అడిగారు, ఆయన సమాధానాలు ఏ విధంగా ఉన్నాయంటారు? క్వశ్చనింగ్ చేశారు. ఈ విచారణ చూసుకుంటే సుమారు 2 గంటల పాటు కూడా కొనసాగింది. ఏదైతే మెసేజ్ ఫోన్ ట్యాపింగ్ అయినట్టుగా అతనికి సంబంధించిన మెసేజ్ వచ్చిందంటారు, ఆ మెసేజ్ చూపెట్టమంటూ కూడా పోలీసులు అడగడం జరిగింది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కాబట్టి దానికి సంబంధించిన మెసేజ్ కూడా చూపెట్టడం జరిగింది. అతనికి సంబంధించిన ఫిర్యాదులు ఏవైతే ఉంటాయో ఆ ఫిర్యాదు, ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది అనే టోటల్ సంబంధించిన టోటల్ ఎవిడెన్స్తో సహా అతను ఆ పోలీసులు విచారణకు హాజరైనప్పుడు సంబంధించిన టోటల్ ఎవిడెన్స్ అనేది కూడా అక్కడ చూపెట్టడం జరిగింది. ప్రస్తుతం ఏది ఏమైనా సరే ప్రస్తుతం అయితే తెలంగాణలో అంటే మొన్నటి వరకు చూసుకుంటే మాత్రం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, పోలీసులు మాత్రం పిలిచి విచారించిన పోలీసులు, ఇప్పుడు రాజకీయ నేతలను కూడా పిలిచి విచారిస్తున్నారు. ప్రస్తుతం ఏది ఏమైనా సరే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతుందనే చెప్పుకోవాలి. ఇక్కడ టెలిఫోన్ ట్యాగ్ విచారణ కోసం రావడం ఇది 3వ సారి. మొదట్లో ఒకసారి బంజారాయిల్స్లో పిలిచారు, అప్పుడు నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పారు. దానికి సంబంధించి నాకు అనుమానంలో నంబర్స్ అని ఇచ్చాను, వాళ్ళు కొన్ని కన్ఫర్మ్ చేశారు. దాని తర్వాత కేసు ముందడుగుకోవట్లేదు ఏందని నేను రిట్ పిటిషన్ వేయడం జరిగింది. రిట్ పిటిషన్లో పేర్కొన్నాను ఇది హరీష్రావు చేసే పని, ఎందుకంటే నాకు భుజంగరావుకి, ప్రభాకర్ రావుకి, వీళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను సిద్దిపేట కాంగ్రెస్ నాయకుడిని, గతంలో అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఆ క్రమంలో ఆయనకి హరీష్రావుకి నేను అడ్డుదలుగుతున్నా అని చెప్పేసి అడ్డగోలుగా కేసులు పెట్టినాను. 4 సార్లు జైలు పంపించాడు, అయినా కానీ లాస్ట్ టైం ఆయన పైన నేను నిల్చోవడం జరిగింది. సో దాని తర్వాత నేను రిపిటిషన్ చేస్తే ఇక్కడ పోలీస్ వాళ్ళు చూపు తీసుకుని రమ్మన్నారు. ఏదైతే నీకు నంబర్స్, నీకు ఏదైతే మెయిల్ ఐడి వచ్చిందో ఒకసారి మాకు ప్రొడ్యూస్ చేయమని అడిగారు. ఇది థర్డ్ టైం ఇవాళ రావడం.
ఇది గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ కి ముఖ్య కారణం తన్నీర్ హరీష్ రావు మాత్రమే. ఇక్కడ టెలిఫోన్ ట్యాపింగ్